Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక కార్యకర్తలపై ఫోకస్. జగన్ ప్లాన్ రెడీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాల తర్వాత పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ అసలు వాస్తవాలను గుర్తిస్తున్నారని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. 2 సంవత్సరాల విలువైన కాలాన్ని కరోనా తీసుకుపోవడం, ఆ తర్వాత జరిగిన కార్యక్రమాల్లో కూడా శ్రేణులతో మమేకమవ్వడం తక్కువగా జరిగింది. ప్రశాంత్ కిషోర్ స్థానంలో వైసీపీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ఋషిరాజ్ సింగ్ తన నివేదికలో కూడా పార్టీ కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని, వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా ఒక పథకాన్ని కానీ ఎన్నికలకు ఒక ప్రణాళిక కానీ రూపొందించాలంటూ నివేదిక ఇచ్చారు. ఈ నెల 8-9 తేదీల్లో పార్టీ ప్లీనరీ జరుగుతున్న సందర్భంగా ఆ కార్యక్రమంలోనే వారికి చేయాల్సినవి ప్రకటించాలనుకున్నప్పటికీ అది సరైన సందర్భం కాదనే ఉద్దేశంతో వాయిదా వేసినట్లు సమాచారం. ప్లీనరీ ముగిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలతో మమేకమయ్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. నేతల కన్నా నాయకుల కన్నా పార్టీకి వెన్నుదన్నగా నిలిచేది కార్యకర్తలే. ఆ కార్యకర్తల బలమే లేకపోతే అధికారంలోకి రావడం కష్టమనే అభిప్రాయం ప్రతి పార్టీలోనూ వ్యక్తమవుతూ ఉంటుంది. అటువంటి కార్యకర్తల నిర్లక్ష్యానికి గురి కాకుండా వారికి ఏమేం చేయాలనే అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ఒక ప్రణాళిక రూపొందించారని, నేతలతో చర్చించి దానిని అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. బూత్ స్థాయి నుంచి ఏ పార్టీ అయినా బలోపేతం కావాలంటే దానికి కార్యకర్తలే కారకులవుతారు. రాబోయే ఎన్నికలు హోరాహోరీగా జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటువంటి కార్యకర్తలు పార్టీకి ఎమ్మెల్యేలకు దూరమవుతున్నారని ఋషిరాజ్ సింగ్ నివేదికలో పేర్కొన్నారు. కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు కార్యకర్తలను దరిచేరనీయడం లేదని, గత ఎన్నికలలో విజయం కోసం కృషి చేసి ఇప్పుడు అనాదరణకు గురవుతున్నామనే అసంతృప్తిలో కార్యకర్తలు ఉన్నారని వెల్లడించారు. చాలా తక్కువ నియోజకవర్గాల్లోనే ఎమ్మెల్యేలు కార్యకర్తలతో మమేకమవుతున్నారని, అటువంటి నియోజకవర్గాలలో పార్టీకి ఇబ్బంది లేదని చెప్పినట్లు తెలుస్తోంది. వాలంటీర్లంతా తమ పార్టీ కార్యకర్తలే అని విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు లాంటి నేతలు ఇప్పటికే ప్రకటించారు. వారికి ఏదో ఒక రూపంలో ప్రభుత్వ పరంగా ఉపాధి చూపించారు. ప్రతి కార్యకర్తకు న్యాయం చేయాలంటే ఏ పార్టీకి సాధ్యం కాని పని. కానీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం వైసీపీలోని ప్రతి కార్యకర్తకు న్యాయం చేయాలనే దృక్పథంతో ఉన్నారని, ఖచ్చితంగా చేస్తారని పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.